కలెక్టర్ గారితోటి పోలీస్ కమిషనర్ గారితోటి మంచి సుదీర్ఘంగా మీటింగ్లు జరిగినాయి అందరూ కూడా సటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు కేసులు పెరుగుతలేవు ప్రైమరీ కాంటాక్ట్స్ స్పెషల్లీ ఏదైతే ఈ మర్కజ్ కిచ్చు ఎల్లొచ్చిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్ అయితే కేసులు పాజిటివ్ వచ్చినాయి వాళ్ళ ఇళ్ళల్లో కూడా 90% పైన ఏదో శాంపుల్ పంపినామో అని నెగటివ్కి వచ్చినాయి ఇదొక మంచి పరిణామం గ్రామాలలకి సోకుతలేదు ఇంట్లోనే ఫ్యామిలీస్ మెంబర్స్ కి 90% పైన సోకుతలేదు అంటే ఇక గ్రామాలకి స్ప్రెడ్ కాదు అన్న ఒక సటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు సెకండరీ కాంటాక్ట్స్ అయితే చాలా రెండో మూడో కేసులు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అందరికీ కలెక్టర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేశాను ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో కూడా నేను వాళ్ళు బ్రహ్మాండంగా పని చేస్తున్నారు అప్రిషియేట్ చేశాను కొంచెం టిఆర్ఎస్ నాయకుల్నే మీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు తేవద్దు వీళ్ళకి యంత్రాంగానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వమని కూడా ఇదివరకు కూడా చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళా రిపీట్ చేస్తున్నా కాబట్టి కలెక్టర్ గారు గాని పోలీస్ కమిషనర్ గారు గాని ఇవాల కట్టుదిట్టం చేయడంలో కరోనా వైరస్ ని ఇవాల వాళ్ళు సఫలమైనట్టే మనం మాట్లాడుకోవాలా ఇంకొంచెం కాలం కూడా ఇదే విధిగా మనం ముందుకు పోతా ఉంటే ఈ గండం నుంచి గట్టెక్కుతాం ఇంకో విషయము ఇవాల చాలా రాష్ట్రాలు కేంద్రం యొక్క గైడ్ లైన్స్ పాటించి రిలాక్సేషన్స్ మొదలుపెట్టినాయి కేరళ అనుకోండి ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఢిల్లీలో కూడా ఆఫీసర్లు పని మొదలుపెట్టడం మొదలైంది పని చేయడం మన దగ్గర కూడా ఈ రాత్రి 9 గంటలకు ప్రెస్ మీట్లు పెట్టి 10:30 11 గంటల వరకు ఒకటేసారి మే 7 దాకా లాక్డౌన్ పొడిగించడం ఇది కొంచెం మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళీ రివ్యూ చేసుకోవాలి డిసిషన్ మనం అందే 3 లక్షల కోట్ల అప్పులలో ఉన్నాం మన రాష్ట్రం మన ఎకానమీ చాలా బ్యాడ్ ఉన్నది ఇవాళ పాత బస్తీలు తప్ప నిజామాబాద్లోనే నేను చెప్తున్నా 100కి 100% కేసులు పాత బస్తీల్లోనే ఉన్నాయి పాత బస్తీలు తప్ప ఎక్కడ కూడా కేసులు పెరుగుతలేవు గ్రామాలలో పెరుగుతలేవు కాబట్టి మనం ఒక దూరదృష్టితో ఆలోచన చేసి ఇప్పటికైనా ఎకానమీ రివైవల్ గురించి కూడా ఆలోచన చేయాలా స్పెషల్లీ ప్రైమరీ కాంటాక్ట్స్ కి కరోనా సోకుతలేదు అన్నప్పుడు మనం కేంద్రం యొక్క గైడ్ లైన్స్ మీరు నమస్తే తెలంగాణ ఎన్టీవీ టీవీ 9 సర్వేలు చూసిండు జర నేషనల్ మీడియా సర్వేలు కూడా చూసుంటే బాగుండేది వేరే రాష్ట్రాలన్నీ మెల్లిగా లాక్డౌన్ ను వేన్ ఆఫ్ చేస్తా ఉంది మనం కూడా ఫేస్డ్ వైస్ గా వేన్ ఆఫ్ చేస్తుంటే కేవలం పాతబస్తికి సంబంధించిన కేసుల వల్ల ఇవాల మొత్తం మిగిలిన జిల్లా మొత్తం కూడా అదే ఇబ్బందుల పాలు కాదు దయచేసి మీరు లాక్డౌన్ అన్నది మళ్ళీ రివ్యూ చేసుకోవాలనేది మా వినతి మళ్ళీ మేమేం రాజకీయాలు చేస్తలేము రివ్యూ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన ఎకానమీ మన ఆర్థిక పరిస్థితి తెలిసిందే కదా మీకు ముఖ్యమంత్రి గారు అదే విధంగా పోలీస్ కమిషనర్ గారికి ఒక చిన్న లెవెల్ పోలీస్ ఆఫీసర్లు హిందువుల వ్యాపారాలు చేస్తున్న ప్లేసెస్ లో కాషాయ జెండా భగవద్ ధ్వజం పెట్టుకుంటే తీసేయమన్నారట సో దానికి మేము చేయాల్సింది పోయి మళ్ళా ఇవాల అందరికి మేము మనోధైర్యం ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతంలోకి పోయి ఇవాల కమిషనర్ గారు కూడా మాట్లాడాము ఆయన అటువంటి ఇన్స్ట్రక్షన్ ఏం లేదు ఖచ్చితంగా కూడా ఎవరు కూడా పోలీస్ ఆఫీసర్స్ ఈ రిలీజియస్ వాటిలో ఇన్వాల్వ్ కాకూడదు అని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు మాకు చెప్పింది దానికి కూడా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా చాలా పకడ్బందీ వ్యూహ రచన తోటి ముందుకు పోతా ఉన్నాడు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన నేను ఆయనని కంగ్రాచులేట్ అభినందనలు కూడా తెలియజేస్తాను సరే రైస్ మిల్లర్స్ బియ్యం పంపకి సంబంధించి మీరు ఫేస్బుక్ లో ఒక ట్వీట్ చేశారు సో ఇదివరకు ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన దయచేసి రాజకీయాలు తీసుకురాకండి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వైట్ కార్డ్ రేషన్ వైట్ కార్డులు లేని వాళ్ళు వాళ్ళకి రేషన్ దొరకక వాళ్ళు అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గర మైగ్రెంట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా పంచుమని ఇస్తే దయచేసి ఆ మైగ్రెంట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టి తొందరగా పంచండి అనవసరంగా ఈ టీఆర్ఎస్ నాయకులు మరి వేరే దాంట్లో ప్రెషర్లోకి రాకూడదని కూడా ఆయనని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది
వాళ్ళు కూడా ఏదో టెక్నికల్ విషయాలన్నీ కలుపుకొని ఇమీడియట్గా పంచుతామని కూడా మాటిచ్చింది వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి. అందరూ కరోనాను లెక్క చేయకుండా సమాజం కోసం జిల్లా ప్రజల కోసం మీరందరూ కష్టపడుతున్నారు, రిస్క్ తీసుకుంటున్నారు, ఫీల్డ్ మీద తిరుగుతున్నారు, మీ అందరు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు మూడు రెంట్ తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేశారు అందరికీ, హౌస్ ఓనర్స్కి చాలా సంతోషం, మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, పేదలు, లోవర్ మిడిల్ క్లాసు, అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్సు మరియు వాటర్ బిల్లు విషయంలో కూడా ఈ మూడు నెలల్లో చాలా మటుకు సబ్సిడీ ఇస్తే బాగుంటుందని మేము సూచిస్తూ ఉన్నాము. హౌస్ ఓనర్లు కూడా పెద్ద రెంట్లకు ఇచ్చే వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు పెద్ద డబ్బున్నోళ్ళు సంపన్నులే ఉండరు, వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, చాలామంది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించినట్టయితే వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్లు మరియు వాటర్ బిల్లు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం ఈ క్రైసిస్లో తగ్గించినట్టయితే అందరూ కూడా హర్షిస్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.